ముద్దాయిల నేపథ్యం ఏవన్ తోట రాజేష్ వయసు 23 సంవత్సరాలు టీ తండ్రి టీ చిన్నారెడ్డప్ప ఆడి ద్రావిడ వృత్తి కూలిపని వెంకటగిరి హరిజనవాడ బంగారపాళ్య మండలం ప్రస్తుతం తిరుపతి తారకరామ ఫ్లాట్స్ వద్ద నివాసం ఉంటూ జులైగా తిరుగుతూ త్రాగుడు తదితర చెడు అలవాట్లకు బానిసాయి యూట్యూబ్ లో మోటార్ సైకిల్ దొంగతనాలు చేసే విధానం చూసి దాని నుండి ప్రేరణ పొంది విలువైన మోటార్ సైకిళ్లను దొంగతనం చేసి వాటిని అమ్మి సులభంగా డబ్బులు సంపాదించారని తన దూరపు బంధువైన ఈశ్వర్తో కలిసి విలువైన మోటార్ సైకిళ్లను దొంగతనం చేసి వచ్చిన డబ్బును జలసాలకు వాడుకోవాలని నిర్ణయించుకుని చిత్తూరు మరియు వివిధ ప్రాంతాల విలువైన మోటార్ సైకిళ్లను దొంగతనం చేసి వాటిని తర్వాత అమ్ముకుందామని తన మామిడి తోపులోకి షెడ్లో దాచిపెట్టాడు. గతంలో ఇతనిపై ట్రాక్టర్ దొంగతనం కేసులో బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్లో 215/2020 379 ఐపీఎస్ కేసు నమోదు చేయడమంది. ఏ టు జి ఈశ్వర్ వయసు 20 సంవత్సరాలు, తండ్రి గజేంద్రన్, వృత్తి స్టూడెంట్, కులం ఎస్సీ, ఊరు ముద్దరాంపురం గ్రామం బొడ్డగుట్టపల్లి పోస్టు సిద్ధారెడ్డిపల్లి పంచాయతీ యాదమరి మండలం అను. అతను వీసీఆర్ కాలేజ్ నందు డిగ్రీ చదువుతూ అతని దూరపు బంధువైన తోట రాజేష్ తో కలిసి మోటార్ సైకిల్ దొంగతనాలు చేశాడు. ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2 మోటార్ సైకిళ్లను మరియు శేషాపురం సమీపాన గల ఏవన్ ముద్దాయి తోట రాజేష్ కు చెందిన మామిడి తోపులోని షెడ్ వద్ద 18 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం అనేది. వాటి విలువ సుమారు 36 లక్షలు ఉంటుంది. సార్ సార్ గత సంవత్సర కాలంగా చిత్తూరు పట్టణం మరియు చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించి మోటార్ సైకిల్స్ దొంగతనాలు విపరీతంగా జరుగుతుండటం, దాని మీద ప్రత్యేక దృష్టి జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక దృష్టి సారించి మాకు ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల మేము దీని మీద ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్లో భాగంగా మాకు రాజేష్ అనే వ్యక్తి, బంగారుపాళ్యానికి చెందిన వ్యక్తి, తిరుపతి కేంద్రంగా చేసుకుని ఈ మోటార్ సైకిల్ అఫెన్సెస్ చేస్తున్నాడని తెలిసి నిన్న సాయంత్రం 4 గంటలప్పుడు రాబడిన సమాచారం మేరకు మురకంబట్టు దగ్గర రాజేష్ మరియు అతని సహచరుడైన ఈశ్వర్ వచ్చేసి యాదమరి మండలం